శ్రీమాత్రే నమః. టుడేస్ సక్సెస్ టైంకి స్వాగతం. ఇవాళ 31 మే 2016 సూర్యోదయం 5:41 సూర్యాస్తమం 6:46 దశమి ఉత్తరాభాద్ర నక్షత్రం మంగళవారం. ఇవాళటి సక్సెస్ టైంలో బెనిఫిషియల్ టైం, అవాయిడింగ్ టైమ్స్ మరియు కాంప్రమైజ్ టైమ్స్, రెమెడీ, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మన ముఖ్యంగా సక్సెస్ టైం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఎవరి శ్రమ మరియు సమయం వృధా కాకుండా ఉండడానికి ఈ యొక్క రీసెర్చ్ ద్వారా ఇది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలామంది అనుభవంలో కూడా చూస్తున్నారు. అయితే ఇవాళ బెనిఫిషియల్ టైం ఎప్పుడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఉదయం 10:35 నుంచి 11:08 మధ్యలో ఉంది బెనిఫిషియల్ టైం, మరియు 5:07 నుంచి 6:46 మధ్యలో ఉంది. అంటే ఈ సమయంలో గనక మనం ఏదైనా ఒక ముఖ్య విషయం బిజినెస్ వైజ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే మన జీవితంలో జరిగేటువంటి ముఖ్య విషయాలు కనుక మనం ఈ సమయంలో కనుక ప్రారంభించినా, లేకపోతే మనం అప్రోచ్ అయినా, స్టార్ట్ చేసినా అది మంచి వైపు దారితీస్తుంది. మరియు అవాయిడింగ్ టైమ్స్ ఏంటి ఇవాళ అని చెప్పి చూసుకున్నట్లయితే 5:41 నుంచి మార్నింగ్ టైం మరియు 7:19 వరకు ఉదయం పూట ఉంది. ఇక సాయంత్రం 3:29 నుంచి 5:07 మధ్యలో ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా ఏదైనా ముఖ్య విషయాలు ఉన్నట్లయితే మీరు చేయకండి. అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్లో అవడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అనుభవంలో చెప్తున్నారు కూడా, వాళ్ళు ముఖ్యంగా పేపర్ మీద రాసుకుని పెట్టుకుంటున్నారు సమయాన్ని, ఎందుకంటే బిజినెస్ లాసెస్ జరుగుతున్నాయి ఆ సమయంలో. తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అనవసరంగా తీసుకోకపోవడం మరియు వేరే ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఇక కాంప్రమైజ్ టైం ఎప్పుడు ఉంది అంటే కనుక 12:13 నుంచి 1:18 మధ్యలో ఉంది. ఆ సమయంలో ఎవరైనా సరే క్రితం ఇంతకుముందు ఎప్పుడైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వీళ్ళు కనుక మళ్ళీ అప్రోచ్ అయ్యి మాట్లాడినట్లయితే అది కాంప్రమైజ్కి దారితీస్తుంది. ఈ సమయం ముఖ్యంగా అంటే గ్రహస్థిత ఆ సమయంలో బాగుందన్నమాట కాంప్రమైజ్కి. మరియు ఇవాళటి ఫాస్ట్ డెసిషన్ టైమ్స్ అంటే చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతున్నటువంటి విషయం కనుక ఆ సమయంలో కనుక మనం అప్రోచ్ అయ్యి మూవ్ చేసినట్లయితే ఆ విషయాన్ని తొందరగా అవుతుందని ఒక్కోసారి మనం చూడండి. కొన్ని ఫైల్సే కానివ్వండి, కొన్ని విషయాలే కానివ్వండి, మనం చెప్తుంటే వాళ్ళు సరళే చూద్దామని పెండింగ్ పడుతూ ఉంటారు. అది ఎప్పుడు ఉంది అంటే 7:40 నుంచి 8:07 మధ్యలో ఉంది సాయంత్రం రాత్రిపూట. ఇక ఇవాళ రెమెడీ ఏమిటి? చాలామంది భయపడేటువంటిది ఒక గ్రహం ఉంటుంది. యాక్చువల్గా అతను కర్మకారకుడు, అతనే ఆయుష్యకారకుడు, అతనే జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. చాలామంది అది రాంగ్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అది శని భగవానుడు. శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగుండాలి అంటే అతని అనుగ్రహం ఉంటేనే అన్నీ లభిస్తాయి కూడా, ఎందుకంటే ఆయుష్ లేనిదే ఏది లేదు కాబట్టి. అతని యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఎవరి జాతక చక్రంలో అయినా సరే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఆ గ్రహం గనక సరైనటువంటి స్థితిలో లేనట్లయితే ఆ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల రోజు జమ్మి చెట్టు అంటారండి, జమ్మి చెట్టు వేరును గనక తీసుకొని తావీజులాగా నడుము కనుక ధరించినట్లయితే శనిగ్రహం యొక్క దోషాలు తగ్గుతాయి, అతని యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి శాస్త్రం. ఇది ఇవాళ సక్సెస్ టైం. నమస్తే, గుడ్ లక్.